సంఘము అనగా ఏంటి దేవుని సంఘము అంటే ఏంటి వాట్ ఈస్ గాడ్స్ చర్చ్ మనందరం చాలాసార్లు సంఘానికి వెళ్ళాలి అని చెప్పి అంటాం సంఘానికి వస్తాం మళ్ళీ మనం విన్నాము ఏమని అంటే మనమే దేవుని ఆలయం అయి ఉన్నామని విన్నాం అది దట్స్ గుడ్ కానీ మనం దేవుని ఆలయము కానీ ఆలయం యొక్క ఫంక్షన్స్ ఏంటి అది ఎప్పుడు కవర్ చేయలేదు ఆలయం యొక్క ఫంక్షన్స్ ఏంటి ఆలయం అనగా ఏంటి అసలు అసలు వాట్ ఈస్ ద ఫంక్షన్ ఫర్ ద చర్చ్ వాట్ డస్ ద చర్చ్ యాక్చువల్లీ డూ అసలు సంఘము ఏం చేస్తుంది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోబోదాం ఎక్సైటెడ్ ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి సంఘాలకి వెళ్తానే ఉన్నాం సండే స్కూల్ దగ్గర నుంచి కానీ సండే స్కూల్ దగ్గర నుంచి మన సండే సంఘానికి వెళ్ళినా సరే ఈ రోజు మనము సంఘం అంటే ఏంటో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అండ్ ప్రాబబ్లీ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ సంఘము అనగా ఏంటి దేవుని సంగము అంటే ఏంటి ద ఒరిజినల్ అండ్ ద అల్టిమేట్ గోల్ ద ఒరిజినల్ అండ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ గాడ్ ఫర్ మ్యాన్ ఏంటో తెలుసుకోవాలి మన ముందు సంఘము దాని అప్పులకు వెళ్లే ముందు దేవుడు నరుడి ఆడల నరుని యాడల అసలు ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు నీవు ఎందుకు భూలోకానికి వచ్చావు నీవు ఎక్కడి నుంచి వచ్చావు భూలోకం అంటే ఏంటి ఇవన్నీ నెమ్మదిగా ఈ యొక్క టాపిక్లో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈరోజు ఒకవేళ నేను దాన్ని పూర్తి చేయలేకపోతే శుక్రవారం దీన్ని కంటిన్యూ చేద్దాం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనము ఈ యొక్క అంశం మనకు అర్థం కాకుండా మనము ముందుకి ఎదగలేం మన యొక్క సంఘాలలో లేకపోతే మనం వ్యక్తిగతంగా మనము ఎదగలేం ఎందుకు ఎదగ ఎదగలేకపోతున్నామంటే ఇట్ ఇస్ బికాస్ యూ ఆర్ స్టక్ సమ్వేర్ దేర్ ఇస్ అ గ్లాస్ సీలింగ్ మనకు తెలియకుండా అది ఈరోజు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యమును భూమి పైన స్థాపించడమే దేవుని యొక్క ప్రథమ లక్ష్యము అదే అన్నిటికన్నా గొప్ప లక్ష్యము అన్నిటికన్నా గొప్ప లక్ష్యం అని ఎందుకు చెప్పానంటే ఇట్ ఇస్ ద ప్రయారిటీ అని ప్రాధాన్యత అది దేవునికి ప్రాధాన్యత ఏది అంటే దేవుని యొక్క రాజ్యంను భూమి మీద స్థాపించడానికి అర్థమైందండి ఇప్పుడు సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లూకర్స్ వార్త నాలుగో అధ్యాయము నలభై మూడో వచ్చిన చూద్దాం మనం ఆయనే ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్య సువార్తను ప్రకటించ ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే ఇందు నిమిత్తమే నేను పంపబడుతుందని నేను పంపబడితినని వారితో చెప్పాను వారితో చెప్పాను యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఇది చాలా ప్రాముఖ్యము ఇక్కడ స్పష్టంగా ఎందుకు ఈ వచనమే తీసుకున్నాను మతయ్య సువార్త నుంచి ఎందుకు తీసుకోలేదంటే ఈ వచ్చి ఇక్కడ లూకాసు లూకా ఆయన కరెక్ట్గా రాశాడు యేసుక్రీస్తు ఏమి చెప్పాడో చూడండి ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను ఎందుకోసం వచ్చాడండి ఏసుక్రీస్తు దేవుని సువార్త అంటున్నాం మనం అల అలవాటు అయిపోయింది మనకు అలాగా పెట్టండి ఒకసారి అది కరెక్ట్గా ఏముంది చదవండి దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలను హలోయ ఏ సుక్రీస్తు దేనికోసం వచ్చాడు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఇంకా చూద్దాము ఇందు నిమిత్తమే ఇందు నిమిత్తము అనలేదు ఆయన ఇందు నిమిత్తమే అంటే దిస్ ఇస్ ద ఓన్లీ పర్పస్ అర్థమైందండి ఇది ప్రథమమైనటువంటి కారణం ఇందు నిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పాను నేను పంపబడి తినని వారితో చెప్పాను చూడండి ఏసుక్రీస్తు యొక్క బోధంతా కూడా మనం చూసినట్లయితే యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు ఈ మాట చూపించాను కాబట్టి ఇప్పటి నుంచి మీరు మతవాతిని చదవడం ప్రారంభిస్తే యేసుక్రీస్తు ఎంతసేపు దేవుని రాజ్యం గురించి చెప్తూ వచ్చాడు అర్థమైనా ఏసుక్రీస్తు ఎంతసేపు నేను దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్యం సమీపించి అనేది గనుక మారు మనసు పొందను అన్నాడు ఇక్కడ దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమ్ ఆన్ ఎర్త్ ఈస్ టు టెల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హలో దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటించడానికి వచ్చాడు ఎందుకు దేవుని రాజ్యం గురించి ఇతను వచ్చాడంటే ఈయన రాజు కాబట్టి రాజు ఎక్కడైతే ఉంటాడో రాజ్యం అక్కడ ఉంటుంది హలో లూయ అర్థమైందండి సో రాజు ఎక్కడైతే ఉంటాడో రాజ్యం అక్కడ ఉంటుంది ఈయన చెప్తాడు దేవుని రాజ్యం సమీపించి ఉంది అక్కడ జనాలకు అర్థం కావట్లేదు సమీపించడం అంటే ఎలా సమీపించింది రాజు వచ్చాడు ఆ మ్యాన్ రాజు వస్తే సమీపించినట్టే ఏంటి కోల్పోయాడు ఆదాము అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు దేవుని రాజ్యాన్ని తిరిగి ఇవ్వటం కోసమే యేసుక్రీస్తు వచ్చాడు హలో లూయా అర్థమైందండి ఇప్పుడు ఇది ఎందుకింత స్పష్టంగా చెప్తున్నానంటే ఏసుక్రీస్తు సిలువెక్కడానికి రాలే ఇది మనం జాగ్రత్త గమనించాలి ఏసుక్రీస్తులువెక్కడానికి రాలేదు హింసింపబడడానికి రాలేదు ఏసుక్రీస్తు కొరడా దెబ్బలు తినడానికి రాలేదు కలువరి సిలువు పైన మరణించడానికి రాలేదు ఆయన ప్రథమ లక్ష్యము ఏంటంటే దేవుని రాజ్యము భూమిపైన స్థాపించడానికి భూమిపైన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఇవన్నీ జరిగాయి సిలువ ఎక్కాల్సి వచ్చింది దెబ్బలు తినాల్సి వచ్చింది ఆయన ఎటువంటి పాపము లేనటువంటి జీవితము జీవించాడు హలో దేవుని యొక్క నిబంధనలకి దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడి ఉన్నాడు ఎందుకు లోబడి ఉన్నాడంటే దేవుని రాజ్యమును స్థాపించడానికి ఇక్కడ మనం చూస్తున్నాము ఆదాము అవ్వ అవిధేయత వలన దేవుని రాజ్యాన్ని కోల్పోయారు విధేయత ద్వారా దేవుని రాజ్యాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు హలో లూయా అర్థమైందండి మీకు సో అందుకనే దేవుని యొక్క రాజ్యమును తిరిగి భూమి మీద స్థాపించడానికే యేసుక్రీస్తు తిరిగి వచ్చాడు చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే గుడ్ న్యూస్ క్యాల్వరీ అని చెప్పి అనుకుంటా ఉంటాం గుడ్ న్యూస్ క్యాల్వరీ కాదు దేవుని రాజ్యము హలో అర్థమైందా సా మనం ఏమనుకుంటామంటే ఏసుక్రీస్తు చనిపోవడం గుడ్ న్యూస్ అనుకుంటాము కాదండి ఏసుక్రీస్తు చనిపోవడం ద్వారా దేవుడు రాజ్యం నీకు ఇవ్వబడింది అదే గుడ్ న్యూస్ ఆమె ఇది ఎందుకు ఇంత నొక్కి నొక్కి చెప్తున్నానంటే ఇది ఎలా చెప్తానంటే మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి మీ బ్యాంకులో ఓకే మీ దగ్గర బ్యాం బ్యాంకులో ఎంత ఉందండి కోటి రూపాయలు కోటి రూపాయలు అంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అనుకుంటున్నారేమో కొంతమంది కోటి రూపాయలు ఉంది మీ బ్యాంకులో కోటి రూపాయలు కానీ ఆ చెక్కు ఏటీఎం కార్డు ఒకటి దగ్గర ఉంది వాడు మీ సంతకాలు పెట్టేసి డబ్బులు డ్రా చేసేసుకుంటున్నాడు చక్కగా ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు లక్ష రూపాయలు పది లక్షలు డ్రా చేస్తున్నాడు బ్యాంకు నుంచి ఇప్పుడు మీరు మీకు బ్యాంకులో ఉన్నది ఎవరి డబ్బు మీ డబ్బే కానీ అనుభవిస్తుంది ఎవరు ఇంకొక వ్యక్తి అతనే దొంగ ఇప్పుడు ఈ యొక్క బ్యాంకు డబ్బుని మీరు తిరిగి అనుభవించాలంటే ఆ వ్యక్తిని పట్టుకొని బంధించి మీ యొక్క ఏటీఎం కార్డ్ అయితే బ్లాక్ చేయించి చెక్ క్యాన్సిల్ చేయించి మీరు సంతకాలు మార్చి మళ్ళీ మీరు ఓన్ చేసుకోవాలి యేసుక్రీస్తు అదే చెప్పాడు ఏం చెప్పాడు చూద్దాం మత వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకడు మొదట ఒకడు మొదట బలవంతుని బలవంతుని బంధింపని ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో ఎలాగో ఆ బలవంతుని చొచ్చి అతని సామాగ్రి దోచుకోగలడు అట్లు బంధించిన ఎడలా ఇల్లు ఎలాగా బంధించాలి ముందు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఆ యొక్క సాతాని బంధించడానికి ఇక్కడ ఆ యొక్క బలవంతుడు ఎవరంటే సాతాన్ ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతుంది పరలోక రాజ్యంలో సాతాను బలవంతుడు కాదు మ మిఖాయిలు ఒక్క కత్తి తీయగానే పడిపోయి భూమి మీద పడ్డాడు సాతాను కానీ భూమి మీద సాతాను యొక్క రాజ్యము స్థాపింపబడింది కానీ భూమి ఎవరికి ఇవ్వబడింది అంటే నరునికి ఇవ్వబడింది హలో ఈ నరుడి దగ్గర నుంచి సాతాను ప్లాన్ వేసి వారికి అవిధే అయితే చూపించి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద నుంచి మళ్ళీ పారద్రోలేశాడు ఈ యొక్క పారద్రోణి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు ఇప్పుడు అర్థమైందా ఇది యేసుక్రీస్తు యొక్క ప్రథమ లక్ష్యము ఏసుక్రీస్తు భూమి మీదకు ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి హలో మనం ప్రతిసారి యేసుక్రీస్తు గురించి చదివినప్పుడు దేవుని రాజ్యం అందుకని అంటాడు నేను రాజయ్య ఉన్నాను నేను రాజయ్య ఉన్నాను ఎక్కడికి రాజు పరలోక రాజు భూమి మీదకు వచ్చాను ఎందుకు వచ్చానంటే పరలోక రాజ్యము ఇక్కడ స్థాపించడానికి కానీ పరలోక రాజ్యము స్థాపించడము ఇదేంటండి చాలా కొత్తగా ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కొంతమంది పరలోక రాజ్యము స్థాపించడం బైబుల్ చెప్తుంది యాక్చువల్గా ఇదే కానీ మనం సంఘాలలో తప్పుగా మనము ట్రైన్ చేయబడ్డాము ఇన్ని సంవత్సరాలు ఎందుకు తప్పుగా ట్రైన్ చేయబడ్డామంటే అక్కడ ట్రైన్ అయినటువంటి పాస్టర్స్ అందరూ కూడా క్యాథలిక్స్ క్యాథలిక్ యొక్క బుక్స్ని తీసుకొని వారు ట్రైన్ అయ్యారు ఆల్ ద ఆల్ ద పాస్టర్స్ నైంటీ నైన్ ఆఫ్ యువర్ ట్రే బైబుల్ కోర్స్ మెటీరియల్ అది క్యాథలిక్ బుక్స్ అయ్యాయి మనకు తెలియని కూడా తెలియవు అవి మనం ఎక్కిచ్చేసుకున్నాం కానీ ఏసుక్రీస్తు రావటానికి ప్రథమ లక్ష్యము దేవుని రాజ్యమును స్థాపించడము ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఏమంటున్నాడంటే బలవంతుడు ముందు నువ్వు అదుపు చేయాలి అందుకే ఆయన సిలివెక్కాడు బలవంతుని ఎలాగ అదుపు చేశాడంటే సత్యముతో అదుపు చేశాడు హల ఊయా బలవంతుని ఎలాగ అదుపు చేశాడంటే ఆ యొక్క విధేయత ద్వారా ఆయన అదుపు చేశాడు ఏసుక్రీస్తు ఎవరంటే రెండు ఆదం ఆయన ఈ యొక్క కడవరే ఆదం అనగా ఈ యొక్క కడవట మళ్ళీ ప్రథమయ్యాడు హలూయా యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యత అంత ఉంది ఇప్పుడు చూడండి ఆఖరి ఆ యొక్క మాట చదవండి అట్లు బంధించిన ఎడల వాణి ఇల్లు ఇక్కడ ఏసుక్రీస్తు ఆ యొక్క బలవంతుని బంధించడం మాత్రమే కాదు ఏం చేస్తున్నాడు చెప్పండి దోచుకుంటున్నాడు కానీ అది ఎవరిది నరుడిదే హలో లూయా ఇప్పుడు అర్థమైనా ఎందుకు దోచుకుంటున్నాడు అని తెలుగులో రాయబడింది అంటే అక్కడ ట్రాన్స్లేషన్ యాక్చువల్గా కరెక్ట్గా రాలేదు అది కింగ్ జేమ్స్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నాయి ఆయన తీసుకోవాలి తిరిగి తిరిగి తీసుకొనిట దాన్ని మనం ఏమంటామంటే విమోచన అంటాం హలో విమోచించాడు అంటే అది ఎవరికి చెందాలో అక్కడ చెందాలి అది ఎవరి సొత్తు వారి సొంతం అది ఆమె ఇప్పుడు అర్థమైందండి యేసుక్రీస్తు ఆ యొక్క శత్రువును బంధించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సొత్తు ఏదైతే ఉందో ఆయన తీసుకున్నాడు అంటే ఈ భూమిని మళ్ళీ తిరిగి స్వతంత్రించాడు ఈ భూమిని తిరిగి మళ్ళీ సాధించాడు హాలలుయా ఎందుకు ఇలా చెప్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క ప్రథమ లక్ష్యము సంఘం పెట్టడం కాదు రాజ్యంను స్థాపించుట ఆమె సంఘం పెట్టడం కాదు రాజ్యంను స్థాపించుట రాజ్యంను స్థాపించుట లూక సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చరంలో చూస్తాం మనం చిన్న మంద భయపడకు చిన్న మంద భయపడకుడి భయపడకుడి నీకు రాజ్యం అనుగ్రహించుటకు నీకు రాజ్యమును అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది నీ తండ్రికి ఇష్టమై ఉన్నది యేసుక్రీస్తు అంటున్నాడు భయపడొద్దు ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు చాలా భయంగా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తున్నట్టే మీకు అరే ఏంటి ఇప్పటివరకు దేవుడు అంటే ఆదివారం వస్తాము ఆరాధన అనుకుంటాము తర్వాత సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు మనము పాప జీవితం బ్రతికేస్తాము తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభు అని యొక్క కృపని యొక్క కరుణ నాపైన చూపించు నా యొక్క పాపాన్ని క్షమించు అని చెప్పి అంటాము అయిపోతుంది అనుకుంటాము ద పాయింట్ ఈస్ దేవుడు ఒక హోలీ సండే అండ్ లేజీ మండేలాగా తయారు చేయలేదు అర్థమైనా కొంతమంది స్పిరిట్ ఫీల్డ్ సండే అండ్ స్ట్యూపిడ్ మండేగా అయిపోతుంది కానీ దేవుడు అలా తయారు చేయలేదు హీ డి నాట్ క్రియేట్ స్పిరిట్ ఫీల్డ్ సండే అండ్ స్ట్యూపిడ్ మండే హీ క్రియేటెడ్ ఆల్ ద డేస్ అండ్ మేడ్ ఇట్ హోలీ హలో లూయా ఆయన ప్రతిది కూడా ప్రతి ఇది మంచిది అన్నాడు ఆమె ప్రతి ఇది మంచిది ఎవ్రీ డే ఈస్ ఎ గుడ్ డే యాక్చువల్లీ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తిరిగి జన్మించటం మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అందరు చెప్తాం నువ్వు తిరిగి జన్మించాలి బ్రదర్ తిరిగి జన్మించాలి బ్రదర్ మీరు తిరిగి జన్మించాలి తిరిగి జన్మించడం కాదు ప్రాధాన్యత దేవుని రాజ్యంను పొందుకోవడం ప్రాధాన్యత తిరిగి జన్మించడం దేనికి దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి అర్థమైందండి నువ్వు ఎందుకు తిరిగి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక మొసలా చెప్తున్నాడు యేసుక్రీస్తు అర్ధరాత్రి రెండు గంటలకి ఈ మాట రబాయ్ ఆయన 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 అడుగుతున్నాడు యేసుక్రీస్తుని నేను పరలోక రాజ్యంను నేను ప్రవేశించాలంటే ఎలాగంటే నువ్వు తిరిగి జన్మించాలి అప్పుడు ప్రవేశిస్తావు అన్నాడు కానీ ఇక్కడ విషయము తిరిగి జన్మించుట దగ్గర ఆగిపోయాం మనం ఎందుకంటే ఇక్కడ ఏసుక్రీస్ ఏమంటాడంటే నువ్వు తిరిగి జన్మించడం కాదు అతను నీ యొక్క కోటి రూపాయలు నీది ఉంది అది నువ్వు తిరిగి తీసుకోవాలి హాలూయా ఏముంది దేవుని రాజ్యం ఆయన దొంగలించాడు ఆ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి హాల సాతాను దగ్గర నుంచి సాతాను దొంగిలించినటువంటి రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది చాలా చాలా మంది అనుకుంటారంటే బైబిల్ ఒక ఆధ్యాత్మిక పుస్తకం అని చెప్పి అనుకుంటా ఉంటారు బైబిల్ ఒక ఆధ్యాత్మిక పుస్తకం కాదు బైబిల్ ఒక నిజమైన పుస్తకం చాలామంది ధ్యానించే పుస్తకం అనుకుంటారు నీకు మనశ్శాంతినిచ్చే పుస్తకం అనుకుంటారు కాదండి బైబిల్ నువ్వు ఎలా జీవించాలి నువ్వు ఎలా నడవాలి నువ్వు దేనికోసం పుట్టావు ఎందుకు పుట్టావు పుట్టి ఎక్కడికి వెళ్తావు ఏం సాధించాలో నేర్పే పుస్తకం ఇది చదివితే అర్థమవుతుంది మనం వింటాము ఈ యొక్క పుస్తకం గురించి అందుకే మనం తప్పటి బోధల్లో పడిపోతూ ఉంటున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం ఇవ్వటానికి ఎవరికి ఇష్టము దేవునికి ఇష్టం నీలో దేవుని యొక్క రాజ్యం ఉందా లేదా ఈరోజు దేవుని యొక్క రాజ్యము ఎలాగిస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో దేవుని యొక్క రాజ్యం ఎలాగిస్తారంటే పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటాము ఆమె పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటాం ఇప్పుడు చూడండి సంఘాలలో ఈరోజు ఈరోజు ఏమైపోయిందంటే పరిశుద్ధాత్మను క్యాన్సిల్ చేసేసాం పరిశుద్ధాత్మ లేడు అని కొన్ని సంఘాలు లేకపోతే పరిశుద్ధాత్మ ఉన్నా సరే ఆయన మీకోసం కాదు ఆయన పణాయన చేసుకుంటాడు ఏసుక్రీస్తు వచ్చిందే పరిశుద్ధాత్మను తిరిగి ఇవ్వడానికి దేవుని రాజ్యం దేవుని రాజ్యం అని చెప్తున్నాను కదా అది నువ్వు ఎలా పొందుకోగలవు అంటే పరిశుద్ధాత్మ నిన్ను ప్రొజెస్ చేసినప్పుడు పొందుకోగలవు హా లూయా యూ షుడ్ బి మ్యాన్ యేసుక్రీస్తు ఆయన ఆఖరి ఆఖరిగా చేసిన ఏంటి భూమి నుంచి వెళ్ళిపోకముందు ఆయన ఆత్మను ఊదాడు హలో ఆయన యొక్క ఆత్మని ఊదాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీలో ఆ యొక్క ఆత్మ ఉందా వెంట ఉందని చెప్పేస్తాం మనం క్రైస్తవులు ఒకసారి ప్రశ్నించుకో నీలో ఆత్మ ఉంటే చీకటి రాజ్యం నుండి ఏ అలవాటు కూడా నీకు ఉండదు చీకటి రాజ్యం నుండి ఏ అలవాటు కూడా ఉండదు నీకు ఆత్మ ఉంటే అంత వెలిగే ఉంటుంది చీకటి అనగా అనుకుంటున్నారు చీకటి అంటే కన్ఫ్యూజన్ వేర్ అవర్ దేస్ కన్ఫ్యూజన్ దట్ ఈస్ ద డెబుల్ వర్కింగ్ ముందు చూసా ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు ఏముంది అక్కడ ఆ యొక్క అగాధ జలములపైన ఆత్మ అల్లాడుతూ ఉండాడు కానీ ఎందుకు ఆత్మ ఆ యొక్క జలములపైన ఉందంటే అంత చీకటి ఉంటుంది చీకటి అనగా అక్కడ మనం అనుకుంటున్నటువంటి డార్క్నెస్ కాదు చీకటి అనగా కన్ఫ్యూజన్ గలిబిలి నీ జీవితంలో గలిబిలు ఉందా నీ యొక్క భవిష్యత్తులో నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదా అంటే ఇంకా చీకటి రాజ్యము నీలో ఉంది ఇఫ్ యుఫ్ ఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఫోకస్ అండ్ హలింగ్ మ్యాన్ యూ స్టిల్ బీయింగ్ పొజెస్ట్ బై ద డేవల్ దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు అంటే నువ్వు రాజ్యం పొందుకుంటే ఆయన ఇష్టపడుతున్నాడు ఆనందిస్తున్నాడు హాలుయా దేవుడు నీకు రాజ్యం ఇవ్వటానికి ఆయన ఇష్టం ఆయన ఇష్టపడుతున్నాడు కానీ పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అసలు రాజ్యం అంటే తెలియాలి కదా ముందు పొందుకోవడానికి ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మత్తయి సువార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినము ఈ యొక్క మాట నేను మీకు చూపిస్తాను అప్పుడు రాజు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి రండి లోకము పుట్టినది మొదలుకొని లోకము మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును లోకము పుట్టినది మొదలుకొని అంటే పుట్టక ముందే లోకము పుట్టక ముందే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి సంఘం ముందు వచ్చిందా రాజ్యం ముందు వచ్చిందా రాజ్యము కానీ విషయం ఏంటంటే మనం సంఘంలోనే ఉండిపోతున్నాం యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే సంఘం అంటే లైట్లు మైక్లు మ్యూజిక్ హార్మోని సంగీతం అని చెప్పి అనుకుంటారు వాక్యం అని చెప్పి అనుకుంటారు సంఘం అంటే అది కాదు సంఘం అంటే ఈ శరీరంలో ఉండేదే సంగము నీ యొక్క మండే సోమవారం నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నువ్వు రాజ్యం తీసుకెళ్ళాలి నీతో కొంతమంది ఏమనుకుంటానంటే ఆల్టర్ కాల్ ఎవరు పాస్టర్ గారు మీకు విషయం చెప్పనా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఆల్టర్ కాల్ ఎవడో విపరేషన్ చూసారా ఎందుకు ఏమన్నా తెలుసా అది మీ బాధ్యత ఆల్టర్ కాల్కి తీసుకెళ్ళడం మీ బాధ్యత మీరు సోమవారం నుంచి శనివారం వరకు మీరు కాఫీ బ్రేక్స్లోని లంచ్ బ్రేక్స్లోని డిన్నర్ బ్రేక్స్లోని లేకపోతే మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేయాలో తెలుసా మీరు మీ యొక్క ఆఫీస్లో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మీరు ప్రభావితం చేయాలి మీరు ప్రభావితం చేసేవారిలో ఉన్నారా ప్రభావితం అయ్యే ఉన్నారా ఒకసారి ప్రశ్నించుకోండి నా పని ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ తీసుకొని కూర్చోబెడితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను వారు ఇతరుల్ని ఎలా ప్రభావితం చేయాలనేది నా ప్రియ సహోదరి సహోదరుడా సంఘం అంటే ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈరోజు దేవుడు సంఘం కన్నా ముందే రాజ్యమును స్థాపించాడు ఆ రాజ్యమును మీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు హాలు ఇస్ అ సీరియస్ బిజినెస్ మ్యాన్ ఇది చాలా సీరియస్ ఇది ఈ యొక్క రాజ్యం ఎప్పుడు స్థాపింపబడిందంటే లోక పునాది వెయ్యబడక ముందే లోక పునాది ముందే ఈ యొక్క భూమి పైన దేవుని యొక్క రాజ్యమును దేవుడు స్థాపించాలని చెప్పి ఆశపడుతున్నాడు ఈరోజు నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఎప్పుడైతే నరుడు ఆ యొక్క లూసిఫర్ మాటలు విన్నాడో ఆయన దేవుని యొక్క రాజ్యానికి స్వతంత్రం ప్రకటించేసి ఈయన స్వంత రాజ్యము స్థాపించుకున్నాడు స్వంత రాజ్యం స్థాపించుకున్నాడు ఆయన స్వంత రాజ్యంలోనే మనం ఉండిపోయాము కానీ ఒక ఆయన వచ్చాడు ఆయన పేరు యేసుక్రీస్తు ఆయన దేన్ని తీసుకొచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు హలలుయ ఎప్పుడైతే ఆదాము అవ్వ అబద్ధమాడి దేవునికి వ్యతిరేకులుగా మారేరో పరిశుద్ధాత్మదేవుడు వారి నుంచి వెళ్ళిపోయాడు కానీ ఇంకా ఆ యొక్క అబద్ధపు జీవితంలోనే బ్రతుకుతున్నాము కొంతమంది ఇంకా పరిశుద్ధాత్మ లేనటువంటి జీవితం బ్రతుకుతున్నాము ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో అర్థం కానటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాము ఇప్పుడు చూడ చూద్దాము దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము రెండు ఒకటా లేకపోతే వేర్వేరా రెండు పదాలు చూస్తాం మనం బైబిల్లో ఒకటి దేవుని రాజ్యం అని రెండవది పరలోక రాజ్యం అని రెండు ఒకటేనా లేకపోతే రెండు వేరా రెండు ఒకటైనప్పుడు ఒకే పదం వాడబడి ఉంటుంది ఫస్ట్ ఆన్సర్ రెండు వేరు వేరు అనేటువంటి స్పష్టత అర్థమైంది ఇప్పుడు రెండు వేరు ఆ యొక్క వేరు దాని యొక్క అర్థాలు ఏంటో చూద్దాం మొట్టమొదటిగా పరలోక రాజ్యము అనేటువంటిది ఒక ప్రాంతము దేవుని రాజ్యము అనేటువంటిది ప్రభావితము అర్థమైన కొంచెం వినడానికి ప్రయత్నించండి చాలా ఇంపార్టెంట్ ఇది పరలోక రాజ్యము అనగా ప్రాంతము ఇప్పుడు భారతదేశం ఎలా ఒక ప్రాంతము అలా ఒక ప్రాంతము పరలోక రాజ్యము అనేది ప్రభావితము ఇన్ఫ్లుయెన్స్ ఓకే బెటర్ చెప్పాను ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ ఇది క్యాపిటల్ ఇది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రైట్ తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక క్యాపిటల్ ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కేసీఆర్ గారు ఈ కేసీఆర్ ఎక్కడ ఉంటాడంటే క్యాపిటల్లో ఉంటాడు హైదరాబాద్లో హైదరాబాద్లో సెక్రటేరియట్ అనేటువంటి బిల్డింగ్ నుంచి పరిపాలిస్తూ ఉంటాడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి తెలంగాణ రాజ్యము ఏది ఇదంతా కానీ తెలంగాణ రాజ్యం అంతా కూడా ఇప్పుడు కేసీఆర్ఏ పరిపాలిస్తాడా ఎస్ పరిపాలి పరిపాలిస్తాడు ప్రస్తుతానికి కానీ ప్రతి చోట వెళ్తాడా ప్రతి చోటకి వెళ్ళడు కానీ ప్రతి చోట తన యొక్క ప్రభావం వెళ్తుందా లేదా ఎలాగా దట్ ఈస్ కాల్డ్ ద గవర్నమెంట్ స్ట్రక్చర్ అంటే కేసీఆర్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రతినిధులు ప్రతి లొకాలిటీలో ఉంటారు ఇప్పుడు అర్థమైందా ఎక్కడైతే కేసీఆర్ యొక్క పవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో అది ప్రభావం దాని దేవుని రాజ్యం అంటారు ఇప్పుడు దేవుని రాజ్యానికి అప్లై చేయండి ఇది దేవుని యొక్క శక్తి ఎక్కడైతే చూపింపబడుతుందో దేవుని యొక్క రాజ్యం ఎక్కడైతే ప్రభావితం అవుతుందో అది దేవుని రాజ్యము పరలోక రాజ్యం అంట అంటే దేవుడు ఉండేటువంటి ప్రాంతము ఇప్పుడు దేవుడు భూలోకానికి రాడు రాలేదు యాక్చువల్గా వస్తాడు మీకు చూపిస్తాను తర్వాత ప్రకటన గ్రంథంలో దేవుడు భూలోకం పైన ఆయన పని చేయడానికి తన యొక్క ప్రతినిధిని పంపించాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే దేవుడు వచ్చినట్టే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అందుకే యేసుక్రీస్తు ఏమన్నా అంటున్నాడంటే నువ్వు ఏ నా మీద ఏమైనా చెప్పు నాకు వ్యతిరేకంగా ఏమైనా నన్ను తిట్టు బూతులు తిట్టు ఏం పర్వాలేదు పరిశుద్ధాత్మ దేవుని మాత్రం దూషించొద్దు ఎందుకు అది దాని ఆ యొక్క పాపానికి పరిహారం లేదు దానికి క్షమాపణ లేదు ఎందుకంటే నువ్వు డైరెక్ట్ దేవుడే దూషిస్తున్నావు అట్ ద సేమ్ వే ఇన్ ద సేమ్ వే ఇదే ఇదే పద్ధతిలో దేవుని యొక్క రాజ్యము నీలో ఉంటే దేవుని యొక్క ప్రభావితం నీలో ఉన్నట్టు అర్థమైందండి నువ్వు దేవుని యొక్క పరిపాలించేటువంటి ప్రాంతంగా మార్చబడాలి దేవుని యొక్క రాజ్యము ఎక్కడ పనిచేస్తుంది అంటే చనిపోయినటువంటి అంటే జీవము లేనటువంటి వాటి మీద పనిచేయదు జీవముండేటువంటి నరుడి మీద మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే భూమి అంతటినీ కూడా దేవుడు నరుడికి అప్పచెప్పాడు ఏమంటే ఆది కాండంలో భూమిని స్వాధీనపరచుకోమంటాడు దాని అర్థమైంది దేవుడు పక్కకు తప్పుకుంటున్నాడు అర్థమైనా దాని అర్థం ఏంటంటే నువ్వు భూమిని స్వతంత్రించు భూమిని స్వాధీనపరచుకుంటున్నాడు దాని అర్థం ఏంటంటే నేను పక్కన తప్పుకుంటున్నాను నువ్వు చూడు భూమి యొక్క వ్యవహారాలని కానీ ఎవరి ఆజ్ఞలు బట్టి చూడాలి పరలోక రాజ్యపు ఆజ్ఞలు బట్టి చూడాలి సో పరలోక రాజ్యం అంటే ప్రభావితము ఎప్పుడు చెప్పండి ప్రభావితం అనండి యా పరలోక రాజ్యం అంటే ప్రభావితము దట్ ఈస్ ద పవర్ దట్ యు ఎక్ససైజ్ అందుకే దేవుడు అంటున్నాడు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులు ఇస్తాను అంటున్నాడు దాని అర్థం ఏంటంటే నువ్వు పరలోక రాజ్యంను యాక్సెస్ చేయొచ్చు కాయ ఆ కోటి రూపాయలు నీ బ్యాంకులో ఉంటే ఏ లాభం నువ్వు దాన్ని తీయాలి ఏ కోటి రూపాయలు ఉంది కోటి రూపాయలు ఉంది అని చెప్పి మనం ఆనందపడిపోతున్నాం కోటి రూపాయలు ఉందని ఆనందం కాదు కోటి రూపాయలు తీసి నువ్వు వాడాలి అప్పుడే దాన్ని అనుభవించగలవు అర్థమవుతుంది నేను చెప్తుంది సో దేవుని రాజ్యం ఉందని చెప్పి సంతోషపడడం కాదు దేవుని రాజ్యాన్ని నువ్వు వాడాలి ఆమె దేవుని యొక్క రాజ్యాన్ని ఎప్పుడైతే నువ్వు వాడుతావో అప్పుడే నువ్వు దాన్ని అనుభవించగలవు లేకపోతే నీకు దేవుని యొక్క రాజ్యం లేనటువంటి వాడికి తేడా ఉండదు తేడా ఉండదు ఈ యొక్క డొమైన్ ఈ యొక్క డొమైన్ ఈ యొక్క భూమి ఈ యొక్క ప్రాంతము నరునికి ఇవ్వబడింది అది నరుడు దాన్ని స్వాధీనపరుచుకోవాలి ఇదే సంఘం యొక్క ఫౌండేషన్ సంఘం యొక్క ఫౌండేషన్ ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే నువ్వు వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెరికా వెళ్ళావు అనుకో నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఏమేమి చెప్తావు నేను అమెరికా నుంచి వచ్చినా చెప్తావు నువ్వు ఆ యొక్క ప్రాంతాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తావు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయవు నువ్వు తెలంగాణ నుంచి వచ్చినా అమెరికా ఒకటే తెలంగాణ నుంచి వచ్చినా పంజాబ్ నుంచి వచ్చినా నువ్వు భారతీయుడివే ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చావు అర్థమైంది ఇప్పుడు సో నువ్వు పరలోక రాజ్యం నుంచి వచ్చావు కాబట్టి యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్ హల ఇప్పుడు అర్థమైంది పౌలు ఎప్పుడైతే నేను పరదేశిని అని చెప్పి అన్నాడో ఆ మాటకు అర్థమైంది ఇప్పుడు అర్థమైందా పరదేశిని అంటే నేను పరలోక వాసిని కానీ ఇక్కడికి వచ్చాను భూమి భూమి మీదకి వచ్చాను ఎందుకు భూమిపైన పరలోక రాజ్యాన్ని ప్రభావితం చేయడానికి హలలోయ భూమి మీద జీవిస్తున్నాను ఎందుకు పరలోక రాజ్యాన్ని ప్రభావితం చేయడానికి ఎక్కడైతే చీకటి ఉందో దాన్ని వెలుగుగా మార్చడానికి అదే మన జీవిత కారణము అది తప్పితే ఇంకోటి లేదు నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీస్ ప్లేస్ దాన్ని పరలోక రాజ్యం కింద మార్చడమే నీ యొక్క కర్తవ్యము నువ్వు మాట్లాడుతున్నటువంటి స్నేహితుల్ని ఏమని మాట్లాడుతున్నావు వాళ్ళని పరలోక రాజ్యపు వాసులుగా మారుస్తున్నావా లేకపోతే భూలోక రాజ్యపు వాసులుగానే ఉంచేస్తున్నావా ఎవ్రీ టైమ్ యూ అ ఛాన్స్ టు టాక్ సంబడీ దర్స్ అన్ ఆపర్చునిటీ నీ యొక్క నడవడిక ఏం చూపిస్తుంది నీ యొక్క జీవిత విధానము నీ యొక్క జీవిత శైలి ఏం చూపిస్తుంది దట్స్ ద రీజన్ అయి నీ యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యము నీ యొక్క నువ్వు నువ్వు వేసుకుంటున్నటువంటి వస్త్రాలు నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు మీకు సీక్రెట్ చెప్తాను యు రిసీవ్ చీప్ గిఫ్ట్స్ వెన్ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ చీప్ గిఫ్ట్ గిఫ్ట్స్ యు రిసీవ్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ వెన్ యు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఎక్స్పెన్సివ్ ఇది ఒక ఇ హలో లూయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చీప్గా మాట్లాడుతున్నా మాట్లాడితే అవతల వాటి నిన్ను చీప్ చూస్తాడు మర్యాదగా మాట్లాడుతున్నావా క్వీన్ విక్టోరియా అని చూడండి ఆవిడకి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు వచ్చేస్తున్నాయి ఆవిడ నీకులాగా వంగను కూర్చోదు ఎప్పుడు కూర్చుంటే స్ట్రైట్ కూర్చుంటుంది ఎందుకు ఆవిడ ఆ యొక్క ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ ప్రభుత్వం ఎలా ఉందో ఈవిడ బట్టి తెలుస్తుంది కొంతమంది షాగీ ప్యాంట్స్ తో వస్తారు దట్ ఇస్ ద వే యూల్ బి ట్రీటెడ్ కొంతమంది వారు నోరు తెరవకపోతే చోలరా బాబు అనుకుంటాం నోరు తెరిస్తే భరించలేము ఏం మాట్లాడతారో తెలీదు అర్థం పర్థం ఉండదు హూమ్ ఆర్ యూ రిప్రజెంటింగ్ మీకేమైనా సమస్య ఇస్తే ఎలా ట్యాకిల్ చేస్తావు హలో లూయా నా ప్రియ సహోదరి సహోదరుడా చాలా ముందుకెళ్ళిపోతున్నాను ఐ వాంట్ ఐ వాంట్ గో బ్యాక్ ఐ వాంట్ గో బ్యాక్ దేవుని రాజ్యం అనగా నీ యొక్క అధికారి తన యొక్క ప్రభావితాన్ని నువ్వు చూపించడం దిస్ ఈస్ వెరీ డీప్ స్టఫ్ ఇది చాలా లోతైనటువంటిది ఇది నాకు అంత ఈజీగా రాలేదు దీనికి నేను చాలా సంవత్సరాలు సంవత్సరాలు ఇయర్స్ ఐ దిస్ వెన్ ఐ వాస్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు ఇరవై సంవత్సరాలు ఇప్పటికి రీసెర్చ్ చేస్తున్నాను ఇప్పటికి అర్థమైంది నాకు ఎందుకు ఎక్కడి నుంచి అర్థమైంది మత్ శువార్త ఆరు అధ్యాయ తొమ్మిది చూద్దాం కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ మీరు ఎలా ప్రార్థన చేయాలి పరలోకమందున్న మా తండ్రి మన తండ్రి నీ భూమి మీద లేడు దట్ ఇస్ ది ఫస్ట్ పాయింట్ యూనిట్ నీడ్ టు అండర్స్టాండ్ నీ తండ్రి భూమి మీద ఉండొచ్చు రకరకాల తండ్రులు ఉంటారు ఎప్పుడు అది మనకి ఒక తండ్రి కాదు జన్మనిచ్చే తండ్రి ఒకడు నీకు ఆహారం పెట్టే తండ్రి ఒకడు ఉంటాడు నీ ఉద్యోగం నీకు నిన్ను ట్రైన్ చేసే తండ్రి ఒకడు ఉంటాడు ఇలా రకరకాల తండ్రులు ఉంటారు ఐఎమ్ సీరియస్ వీళ్ళందరినీ తండ్రులే ఎవరైతే నీకు సోర్స్ అవుతున్నారో వాళ్ళకి తండ్రి యో సోర్స్ తండ్రి అనగా ఏంటి సోర్స్ ఎప్పుడు అది సోర్స్ మూలం ఇక్కడ ఏమో చెప్పండి పరలోకమందు ఉన్న నా తండ్రి ఆయన మాత్రం ఒకడే హలో ఇది కూడా చాలా డీప్ స్టాఫ్ పరలోకమందు ఉన్న నా తండ్రిని సంబోధిస్తాడు ఏసయ్యా అంటే భూమి మీద నాకు జన్మ ఇచ్చాడు ఒక తండ్రి యోసేపు పక్కన పెట్టేసేయండి ఆయన వద్దు నాకు పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక చూడండి నీ నామము అని సంబోధించబడినాడు దాని అర్థం ఏంటంటే దేవుడు భూమి మీద లేడు పరలోకంలో ఉన్నాడు కానీ పరలోకం ఉండే భూమిని ఎలు ఎలుతాడు ఎవరి ద్వారా హలో తన బిడ్డల ద్వారా ఆ మ్యాన్ మరి ఆయన తండ్రి అంటే నువ్వేమవుతావు చెప్పండి నేనండి కూలో ఉండండి నేను జస్ట్ వచ్చిన పని చేస్తాను కాదు నువ్వు నువ్వు దేవుడి కుమారుడి వెన్ యూ రియలైజ్ దట్ ట్రూత్ యువర్ హోల్ యాటిట్యూడ్ విల్ చేంజ్ ఎంతసేపు నువ్వు ఎవరు అంటే నువ్వేం చెప్తావు తెలుసా నువ్వు చేసే పని బట్టి నీ యొక్క గుర్తింపు నువ్వు చెప్తున్నావు కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవుడు నీకు ప్రథమంగా ఇచ్చింది ఏంటంటే నీకు ఒక గుర్తింపు ఇచ్చేశాడు యువర్ రాయల్టీ రాజరికం నీలో ఉండాలి కానీ మనం అలా ప్రవర్తించట్లేదు అందుకే పోతుంది ఎందుకో తెలుసా ఒక రాజు కుమారుడు వాడు రాజ్ కుమారుడని తెలియకపోతే వాడు సాధారణమైన వ్యక్తిగానే ఉంటాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నువ్వు తీసుకొని నువ్వు రాజుకుమారుడురా నువ్వు ఈ రాజు కుమారుడు అని చెప్పి పెంచితే ఆయన వైఖరి ఎలా ఉంటుంది సత్యము నీ నుండి దాచేశారు సత్యం ఏంటంటే నీవు రాజుని యొక్క కుమారుడివే కుమారుడు అంటే మళ్ళీ కుమార్తె కుమారుడైన కుమార్తె అయినా పిల్లలే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెండర్ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్ హాల లూయా నువ్వు రాజు కుమారుడివే ఎలా నడవాలి రాజు వల్ల నడవాలి పరలోకం నుండి నేను భూమి మీదకి ఎందుకు పంపించేశాడు తెలుసా పరలోకములో ఉంటే నువ్వు యువరాజువే అధికారం ఉండదు నీకు సర్వాధికారం ఇవ్వబడింది భూమి మీద దేవుడు నేను ఏ అధికారాన్ని అయితే అనుభవిస్తున్నానో నువ్వు కూడా అదే అనుభవించాలని చెప్పి ఆశపడ్డాడు అలా అందుకే భూమిని తయారు చేసి దానిలో నేను పెట్టాడు నీలో ఆ యొక్క రాజరికం ఉందా నువ్వు రాజు అని నమ్ముతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మకపోతే నువ్వు జీవించలేవు దాన్ని దేవుడు భూమిని భూమి మీదకి రాడు అసలు ప్రకటన గ్రంథంలో కూడా చూద్దాం పదహారు అధ్యాయంలో చూద్దాం పదహారో అధ్యాయంలో ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి అక్కడ ఏడు దూతలను చూస్తాం దేవుడు పరలోకంలో ఉండి ఆయనకి జైంట్ ఏంజిల్స్ ఉంటాయి జైంట్ క్రీచర్స్ ఇవి ఇంటికి వెళ్ళి చదవండి ఈ యొక్క మొట్టమొదటి ఏంజిల్ అది ఒక కొండను తీసుకొని వస్తుంది అది భూమి మీద పోస్తే ఆ భూమి మీద ఆ యొక్క ఎవరెవరైతే ఈ యొక్క బీస్ట్ని మృక్కుతున్నారో వారందరికీ సోర్స్ వస్తాయట సోర్స్ పదహారో అధ్యాయం ప్రకటన గ్రంథం నోట్ చేసుకొని చదవండి చాలా ప్రాముఖ్యం రెండవది రెండవ దూత రెండవ దూత మళ్ళీ తీసుకొని వస్తుంది ఇంకో గిన్నెని వంపుతుంది భూమి మీద సముద్రం అంతా కూడా రక్తం అయిపోద్ది జీవజలములు జీవ జీవరాశులని చచ్చిపోతాయి మూడవ దూత వస్తుంది మళ్ళీ గిన్నె పొరలిస్తుంది జీవనదులన్నీ కూడా చచ్చిపోతాయి రక్తంతో నిండిపోతాయి దేవుడు మాత్రం భూమి మీదకి రాడు కేసీఆర్ సెక్రటేరియట్ నుంచి బయటకు పెట్టకుండా పరిపాలించగలడు అర్థమవుతుందా నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి బయటకు రాకుండా భారతదేశం అంతటినీ పరిపాలిస్తున్నాడు దేవుడు పరలోకం నుంచి బయటకు రావడం అవసరం హలో లూయా పరలోకం నుండి బయటకు రాకుండా పరిపాలిస్తాడు దేవుడు ఆమె ఇన్ని దూతలు ఆయనకి ఎన్ని కాలంటే ఆయన్ని దూతలు చేస్తాడు ఈ దూతలు మీరు అనుకుంటున్నట్టు ఒక దూత అంటే ఒక దూత కాదు ఆ దూత కింద ఒక సైన్యం ఉంటుంది ఇంకొక దూత వస్తుంది మళ్ళీ ఆ యొక్క గిన్నెని పూర్లిస్తే అక్కడ మళ్ళీ చీకటి వచ్చేస్తుంది భూమి మీద భవిష్యత్తు చదువుతాడు మీ యొక్క భవిష్యత్తు తెలుస్తుంది మీకు మీరు ఇంకా ఆ యొక్క లూసిఫర్ని ఆరాధిస్తే మీ యొక్క భవిష్యత్తు ఏంటో కనబడుతుంది అక్కడ దేవుడు పరలోకం నుండి భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు ఎవరి ద్వారా అంటే లోకల్ గవర్నమెంట్ ద్వారా ఆ లోకల్ గవర్నమెంటే నువ్వు హాల లోయా హాల లోయా ఆ లోకల్ గవర్నమెంట్ నువ్వు అందుకే నీకు జీవం ఇచ్చాడు పదవి వచ్చిన చూడండి మత ఆరు పది నీ రాజ్యము నీ రాజ్యము వచ్చుగాక ఎక్కడికి భూమిపైకి చూసారా ఇందా నేను చదివింది ఇప్పుడు అర్థమైందా రాజ్యం అనగా ప్రభావితము నీ ప్రభావితం భూమి పైన వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు దేవుడు మాత్రం రాడు ప్రభావితం వస్తే చాలు దేవుడు రానవసరం లేదు ప్రభావితం వస్తుంది ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆ ప్రభావితం ఎవరి ద్వారా వస్తుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తుంది మన సంఘంతో వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇదంతా చెప్పినా సరే అది ఎక్కడితో వదిలేస్తాము ఇంటికి తీసుకువెళ్ళము నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయల నుంచి సంతోషపడిపో వెళ్ళిపోతాం కోటి రూపాయలు మాత్రం బ్యాంక్ నుంచి తీయము వాట్ ఇస్ ద యూజ్ హ్యాస్ యూ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ యూ హెర్డ్ దాట్ నువ్వు ఆ మాట విన్న తర్వాత నీ జీవితం ఏమైనా మారిందా ఇక్కడ విషయం ఏంటంటే ఆ లోకల్ గవర్నమెంట్ అసలైన గవర్నమెంట్ కాదు నువ్వు పరలోక రాజ్యాన్ని ప్రతిబింబిస్తున్నావు అంతే చాలామంది వాళ్ళే ప్రభుత్వం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు నువ్వు కాదు ప్రభుత్వం ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ హలోయా పరలోక రాజ్యం అనే ప్రభుత్వం భూలోకం కాదు నా ప్రి సహోదరి సహోదరుడా ఇప్పుడు మనము ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు సంఘం అంటే ఏంటో తెలుసుకొని మనము ఈ యొక్క ఆరాధన ముగిద్దాం దాని తర్వాత శుక్రవారం దీన్ని కంటిన్యూ చేస్తాను ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ కాదు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రతి ఇన్ని జిల్లాలు ఉంటాయి ఉదాహరణకి మహబూబ్ నగర్ జిల్లా అది హెడ్ క్వార్టర్స్ కాదు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ ఏమైనా లా పాస్ అవ్వాలంటే ఏమైనా లా పాస్ అవ్వాలంటే ఎక్కడ హైదరాబాద్లో తయారవుతుంది ఇక్కడ తయారైన లా మహబూబ్ నగర్లో ఇంప్లిమెంట్ అవుతుంది మహబూబ్ నగర్లో ఇంప్లిమెంట్ చేయలేరు అంటే ఇక్కడ తయారవుకపోతే అక్కడ ఇంప్లిమెంట్ చేయలేరు మహబూబ్ నగర్లో లాస్ని తయారు చేయలేరు అర్థమైందండి ఇప్పుడు పరలోక రాజ్యంలోనే మన యొక్క ఆజ్ఞలు నిబంధనలు తయారవుతాయి భూమి మీద మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి పాటించాలి హాల సో ఇప్పుడు నేను ఆఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే సంఘము హెడ్ క్వార్టర్స్ కాదు మనం సంఘములో నియమాల్ని పాటించగలం అంతే తయారు చేయలేము నీ స్వంత నియమాల్ని నువ్వు తయారు చేసుకోలేవు అర్థమైంది ఇప్పుడు దేవుడు నియమాలు పెట్టేశాడు తయారు చేసేసాడు భూమిని తయారు చేసినప్పుడు తయారు చేశాడు లా ఆఫ్ గ్రావిటీ దానికి వ్యతిరేకంగా పనిచేయలేవు నువ్వు ఈ యొక్క పరలోక రాజ్యం యొక్క లోకల్ గవర్నమెంటే సంఘం హలో లూయ అర్థైనా పరలోక రాజ్యం యొక్క లోకల్ గవర్నమెంట్ నువ్వు ఎందుకు ఈ లోకల్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇందా మనం చదివిన ప్రార్థన నుంచి మనం తెలుసుకోవచ్చు దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఇప్పుడు నేను ఒకే ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాలి వెంటనే నువ్వు దేవుని యొక్క ప్రభుత్వాన్ని నువ్వు ఇక్కడ ప్రతిబింబిస్తున్నావని చెప్పి రుజువేంటి పరలోక నియమాల్ని పాటించడమే హాలలో నువ్వు ఎంతైనా ఎగరొచ్చు ఎంతైనా విరవేగొచ్చు నేను గొప్పోడిని నేను అది నేను ఇది అని దానికి టెస్ట్ ఏంటంటే నువ్వు పరలోక రాజ్యాన్ని ఆ యొక్క ప్రభావితం నీలో ఉందా నువ్వు ఆ యొక్క నియమాల్ని పాటిస్తున్నావా దేవుని చిత్తాన్ని చేస్తున్నావా లేదా నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేస్తావో ఆటోమేటిక్లీ యు ఆర్ ద లోకల్ గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ హలో నా ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడైనా ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ని మూసేయడం విన్నారా ఒక లోకల్ ఎమ్మెల్యేని తీసేయడం విన్నారా అవదు ఎందుకవదంటే ఆ యొక్క ఆఫీస్ ముయ్యరు పరలోక రాజ్యపు చెప్తామది హెడ్ క్వార్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడానికి దాన్ని పెడతారు ఈ మాట నువ్వు చెప్తున్నానంటే నువ్వు ఎంత ఇప్పటికీ ఎంత త్రోవ తప్పిపోయినా నీ యొక్క జీవితం ఎంత నలిగిపోయినా నువ్వు ఆ యొక్క మార్గం నుండి దూరంగా వెళ్ళిపోయినా దేవుని యొక్క ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోయినా ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడల నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోయినా సరే ఇప్పటికి కూడా నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో దేవుని యొక్క ప్రభావితం నీ ద్వారా రావడానికి సిద్ధంగా ఉంది హా నువ్వు ఎంత పెద్ద పాపివి అని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు చూడు అది దేవుడుగా చెప్తుంది సాతాను చెప్తున్నాడు నీకు ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికి నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికి చెప్తా ఉంటాడు సాతాన్ అది నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయినా సరే ఎప్పుడైతే మళ్ళీ తిరిగి విధేయత చూపిస్తావో మళ్ళీ తిరిగి ఐక గవర్నమెంట్ ఆఫీస్ పంచడం స్టార్ట్ అవుతుంది హాలలో అది దేవుని యొక్క చిత్తం అది సంఘం అందుకే సంఘం అనగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు నేను చెప్తున్నాను సంఘం అంటే శరీరం నీ యొక్క దేహం సంఘము భూమి నుండి వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు ఆశపడ్డాప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఆశపడ్డు ఎందుకంటే భూమి భూమి పైన దేవుని యొక్క ప్రభావితం కావాలి కాబట్టి ఐ జస్ట్ గివన్ యూర్ సీక్రెట్ నేను ఒక సీక్రెట్ ఇచ్చిన ఒక రహస్యం ఇచ్చిన నీట రహస్యం అంటే దేవుడు ఇప్పటికి కూడా నీ యొక్క విధేయత వెనక పడుతున్నాడు నువ్వు విధేయత చూపిస్తే నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఓ లోయ దేవుడికి ఏ డినామినేషన్ తెలీదు ఏ డినామినేషన్ తెలీదు బాప్టిస్ట్ అంటే ఎవడో తెలియదు దేవుడికి మెథడిస్ట్ అంటే ఎవడో తెలియదు పెంట్ కాస్ట్ అంటే ఎవడో తెలీదు క్యారిస్మాటిక్ అంటే ఎవడో తెలియదు తెలీదు మనం తయారు చేసుకున్నాం అవన్నీ ప్రిజిప్టేరియన్ ఎవడు అని అడుగుతున్నాడు దేవుడు మెథడిస్టా అంటే ఎవడు నా ప్రియ సహోదరి మొత్తం మొత్త ఏడు అధ్యాయం మీరు ఒకటి వచ్చిన చూపించి ముగిస్తాను ప్రభువా ప్రభువా అని నన్ను విలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని ప్రకారము చెయ్యి వాడే ప్రవేశించును హలో ఒకసారి నేను నువ్వు ప్రశ్నించుకోను నువ్వు పరలోక చిత్తం చేస్తున్నావా దేవుని చిత్తం చేస్తున్నావా ఆదివారం వస్తున్నాను సంఘానికి ఆరాధిస్తున్నాను బుధవారం వర్తమానాన్ని వింటున్నాను శుక్రవారం మళ్ళీ వింటున్నానండి మళ్ళీ వస్తున్నాను సంఘానికి వస్తున్నాను ప్రభు ఆ ప్రభు అంటున్నాను దేవుడు అంటాడు నువ్వెవడో నాకు తెలియదు అంటాడు నువ్వెవడో నాకు తెలియదు అనడానికి కారణం ఏంటంటే నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తున్నావు దేవుని చిత్తాన్ని పాటిస్తున్నావా దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నావా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటే పరలోక రాజ్యం యొక్క ప్రభావము నీలోనికి రాదు నీలోనికి రాదు పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యివాడే పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలడు పరలోక రాజ్యాన్ని ఆయన యాక్సెస్ చేయగలడు హాలలోయ నా ప్రియ సహోదయ సహోదరుడా నీ యొక్క జీవిత పరిస్థితుల్లో నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలీదు నీకు మాత్రమే తెలుసు నువ్వు ఎంత లోతుగా ఉన్నావో పాపంలో ఎంత లోతుగా ఉన్నావో ఎవరికి తెలీదు నీకే తెలుసు ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి చిత్రాలు చూస్తున్నావో నీకే తెలుసు నోరు తెరిస్తే అబద్ధం ఆడుతున్నావా లేదా నీకే తెలుసు ఎవరికి తెలియదు అందుకే నువ్వే డిసైడ్ చేసుకోవాలి పరలోక రాజ్యం నీకు కావాలా వద్దా నేను మెతడిస్ట్ అండి నేను పెండుకోసలు అండి దేవుడు అన్నాడు పోరాపో అన్నాడు ప్రశ్నించుకో నీ యొక్క మనసుని గుర్తుపెట్టుకోండి సంఘము రాజ్యం కాదు సంఘము రాజ్యంలో ఒక భాగం మాత్రమే కలుముసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రియ పనులు ఒక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క సాయంత్రం నీవు మాతో మాట్లాడేందుకు వందనాలు నీ యొక్క శక్తి నీ యొక్క బలమును మాకు ప్రచురపరిచినందుకు నీ యొక్క వాక్యంను మాకు తేటగా తెలి తెలియపరిచినందుకు వందనాలు అని యొక్క త్రోవలో మేము నడుస్తుంటుండగా మాతో మాట్లాడమయ్యా ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతి దినము నీ యొక్క స్వరమును మాకు వినిపింపచేయమయ్యాసయా ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి వచ్చారో వారిని దీవించు మా ఆశీర్వదించు వారు ఎక్కడున్నప్పటికీ వారి తాకుమయ్యా వారిలో నీ యొక్క ప్రభావితం చూపి చూపి చూపుమయ్యా నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తుంది ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ వాక్యాలు పాటలు వినడానికి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి యూ కెన్ ఆల్వేస్ ఫాలో అవర్స్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ Our Facebook and Instagram handles NLI777 and Ernest Mohanty. Thank you.